కమ్ టు వాస్తు చైతన్యం నా పేరు వాసల సంపత్ కుమార్ నేను వాస్తు పరిశోధకుడిని ఈరోజు మనం వాస్తు శాస్త్రంలో రోడ్లు వాటికి ఉండే ప్రాముఖ్యత ఏంటి అవి మనపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తాయనే విషయాలను డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ విధంగా ఒక స్థలం ఉంది అనుకున్నప్పుడు దీనికి ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఈ విధంగా నాలుగు దిక్కులుగా ఉన్నప్పుడు ఈ విధమైన స్థలానికి ఎలాంటి రోడ్డు ఉంటే మంచిది అని చాలామందికి ఈ డౌట్ ఉంటుంది కొన్ని కొన్ని స్థలాలకు ఈ విధంగా తూర్పు రోడ్డు ఉంటుంది ఇంకా కొన్ని స్థలాలకు ఈ విధంగా ఉత్తరం రోడ్డు ఇంకా కొన్ని స్థలాలకు ఈ విధంగా పడమర రోడ్డు మరికొన్ని స్థలాలకు ఈ విధంగా దక్షిణం రోడ్డు ఉంటుంది ఒక ఇంటికి ఈస్ట్ రోడ్డు నార్త్ రోడ్డు వెస్ట్ రోడ్డు సౌత్ రోడ్డు ఏ రోడ్డు ఉన్నా సరే ఈ రోడ్ల వల్ల ప్రధానంగా ఈ ఇంట్లో ఉండేవారికి ఏ విధమైన లాభం కానీ నష్టం కానీ ఉంటుంది అని చాలామందిలో ఉండే సందేహం ఈ సందేహాలన్నిటికీ ఈరోజు మనం ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం చాలామంది చెప్తున్నట్లుగా ఒక ఇంటికి ఈస్ట్ రోడ్ ఉంటేనే బెటరు నార్త్ రోడ్ ఉంటే బెటర్ అను లేకపోతే నార్త్ ఈస్ట్ ఉంటే బెటర్ అను అలా చెప్తుంటారు ఇలా ఓన్లీ రోడ్ల వల్ల వచ్చే ప్రత్యేకమైన లాభం కానీ నష్టమా కానీ అంటే ఇలా ఒక ఇంటికి సమాంతరంగా రోడ్లు ఉన్నప్పుడు ఇలా ఒక ఇంటికి సమాంతరంగా రోడ్లు ఉన్నప్పుడు మాత్రం ఈ ఇంట్లో ఉండేవారికి ఎలాంటి లాభం కానీ నష్టం కానీ ఉండదు అంతే తప్ప ఈస్ట్ ఉంటే నార్త్ ఈస్ట్ ఉంటే ఎక్కువ లాభం అని చెప్పి మీరు అడ్డబోల్గా రేటు పెట్టి కొనాల్సిన అవసరం ఏమాత్రం లేదు అది సౌత్ రోడ్ ఉన్నా వెస్ట్ రోడ్ ఉన్నా లేదా కార్నర్స్లో ఉండే ఏ విధమైన రోడ్లు ఉన్నా కూడా ఒకే విధమైన ఫలితం అనేది ఈ ఇంట్లో ఉన్నవారికి ఉంటుంది ఎప్పుడు నష్టం ఉంటుంది అంటే ఇలా సమాంతరంగా ఒక ఇంటికి రోడ్లు కాకుండా ఇలా ఆపోజిట్లో ఇంటికి ఇలా వ్యతిరేక దిశలో రోడ్డు వచ్చినప్పుడు మాత్రమే ఇందులో ఉండేవారికి నష్టం చేసే అవకాశం ఉంటుంది వీటిని మనం వీధి పోట్లు అంటాం వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీధి పోట్లు అనేటివి కూడా రెండు రకాలు ఇలా నష్టం చేసేటి ఈ విధంగా వచ్చినప్పుడు లాభం చేసేటి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఇంటికి నాలుగు దిశలలో సమాంతరంగా ఏ దిక్కులో రోడ్డు ఉన్నా కూడా వచ్చే ఇబ్బంది అంటూ ఏముండదు ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే ఒక మనం అందులో ఈ స్థలానికి అనుకూలంగా పంచభూతాలు మరియు అష్టదిక్పాలకులకు అనుకూలంగా నిర్మాణం అనేది అన్ని విధాలుగా లేనప్పుడు మాత్రమే అందులో ఉండేవారికి ఇబ్బంది అనేది ఏర్పడడం జరుగుతుంది అంతే తప్ప ఓన్లీ పర్టికులర్గా రోడ్లు సమాంతరంగా ఉండే రోడ్ల వల్ల మాత్రం ఏ విధమైన నష్టం ఉండదు నష్టం చేసే రోడ్లు ఎప్పుడు ఉంటాయి సమాంతరంగా కాకుండా వ్యతిరేక దిశలలో ఈ స్థలానికి వ్యతిరేక దిశలలో ఉంటాయి వాటిని వీధిశూలలు అంటారు ఆ వీధిశూలల్లో కూడా రెండు రకాలు ఒకటి వీధి చూపులని రెండు వీధిపోట్లని వీధి చూపు అంటే మీ చలని చూపు నా మీద ఉండాలని పెద్దలు అంటుంటారు కదా ఆ విధంగా అంటే మంచి చేసేది ఒక పాజిటివ్ ఎనర్జీ దాన్ని వీధి చూపు అంటారు ఇకపోతే వీధిపోటు అంటే అది ఆ ఇంట్లో ఉండేవారికి తలపోటును కలిగిస్తుంది అంటే ఇబ్బందులను తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో దానికి వీధి పోటులుగా పిలవడం జరుగుతుంది ఆ వీధి చూపులు వీధిపోట్లు ఎన్ని రకాలు వాటి వల్ల ఆ ఇంట్లో ఉండేవారికి వచ్చే లాభ నష్టాలు ఏంటనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం మనం ఈ విధంగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని ఇలా నాలుగు భాగాలుగా విభజించుకోవడం చేయాలి ఈ భాగం ఈశాన్య భాగం ఇది ఆగ్నేయము ఇది వాయువ్యము ఇది నైరుతి ఇప్పుడు మనం వీధి చూపుల గురించి తెలుసుకుందాం ఈ ఇంటికి తూర్పు నుంచి ఈశాన్యం వైపు అంటే తూర్పు ఈశాన్యం ఈ విధంగా ఒక ఇంటికి రోడ్డు వచ్చినప్పుడు లాభదాయకంగానే ఉంటుంది ఆ ఇంట్లో ఉండేవారికి ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ఉంటుంది అలాగే వారు బయటికి వెళ్ళినా కూడా మంచి గౌరవ మర్యాదలను పొందడం జరుగుతుంది అలాగే ఈ రకంగా ఈ రకంగా రోడ్ ఉన్నప్పుడు ఇది ఉత్తర ఈశాన్య వీధి చూపు ఇది ఉత్తర ఈశాన్య వీధి చూపు ఈ ఇంట్లో ఉండేవారు ఎప్పుడు ఆర్థికంగా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో ఉంటారని మనం అబ్జర్వేషన్లో కూడా తెలియడం జరిగింది అంటే ఓన్లీ వీధి చూపు ఉన్నంత మాత్రాన్నే ఆర్థికంగా ఉంటారు అనేది కాదు దానికి అనుకూలంగా మిగతా నిర్మాణం అంతా వాస్తు ప్రకారంగా ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పే వీధి చూపుల యొక్క ఫలితం అనేది వస్తుంది ఇకపోతే మూడవది ఈ విధంగా దక్షిణం వైపు ఉండే ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం ఇది కూడా లాభం చేసేదిగానే ఉంటుంది దక్షిణ ఆగ్నేయ వీధి చూపు ఒక ఇంటికి ఈ విధమైన దక్షిణాగ్నేయ వీధి చూపు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేవారెప్పుడు సుఖ సంతోషాలతోని అంటే ఎప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్గా శుభం ఈ ఇంట్లో ఉండేవారి మాట పది మందికి వేధవాకుగా ఉంటుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇది కూడా లాభం చేసే విధంగానే ఉంటుంది నెక్స్ట్ నాలుగవది ఈ విధంగా రోడ్డు ఉన్నప్పుడు ఇది పడమర వాయువ్య చూపు పడమర వాయువ్య చూపు ఇది కూడా లాభం చేసే విధంగానే ఉంటుంది ఏ ఇంటికైతే ఇలా పడమర వాయువ వీధి చూపు ఉంటుందో ఆ ఇంట్లో ఉండేవారికి ఎప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండి వారి మాటకు మంచి గౌరవము రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా లాభం చేసేటి అవి ఇప్పుడు మనం ఒక ఇంటికి నష్టం చేసే విధంగా ఉండేవా వీధి పోట్ల గురించి చెప్పుకుందాం మొదట ఈ విధంగా ఉండేదాన్ని తూర్పు వైపు ఉండే ఆగ్నేయం కాబట్టి తూర్పాగ్నేయం వీధిపోటు అంట ఇది ఎప్పుడు నష్టమే దీనివల్ల ఏంటంటే ఈ ఇంట్లో ఉండేవారికి ఈ తూర్పాగ్నేయం వీధిపోటు వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మొత్తం జీవితాన్ని ఒక భారంగా వెళ్ళదీయడం అనేది జరుగుతుంది అంటే ఇది నష్టం చేసే విధంగా ఉంటుంది ఇకపోతే దక్షిణ నైరుతి ఈ దక్షిణం వైపు ఉండే నైరుతి ఇది పూర్తి నైరుతి ఇది పడమర నైరుతి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి కూడా ఇలా రోడ్డు వచ్చినా కూడా ఇది మనకు నష్టమే నైరుతి వీధిపోట అంటేనే పక్కలో బలెం లాంటిది అది ఎప్పుడు గుచ్చుకొని చంపేస్తుందో తెలియదు కాబట్టి దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంటికైతే ఇలా దక్షిణ నైరు అయితే వీధిపోటు ఉంటుందో ఆ ఇంట్లో ఎక్కువ స్త్రీలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏ ఇంటికైతే పడమర వీధి పోటు ఉంటుందో ఆ ఇంట్లో ఉండే పురుషులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది మ్యాక్సిమం మనం ప్రాక్టికల్గా కూడా చూసినట్లయితే ఏదో ఒక లోపంతో ఈ ఇంట్లో ఉండేవారు మనకు కనిపిస్తుంటారు అది అంగవైకల్యమే కావచ్చు లేకపోతే అనుకో భర్తలను కోల్పోయిన లోపము పురుషులైతే భార్యలను కోల్పోయిన లోపము ఈ విధమైన లోపాన్ని కంపల్సరిగా నైరుతి వీధిపోటు ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం ఇళ్ళలో ఆ వీధిపోటు యొక్క తీవ్రతను బట్టి మనకు అలాంటి పరిస్థితులు కనిపి కనిపిస్తుంటాయి ఇప్పుడు ఇక్కడికి వస్తే వీధిపోటు ఈ విధంగా ఉత్తర వీధి వీధిపోటు ఈ వీధి పోటు గురించి మనం గతంలో ఇంతకుముందు ఒక వీడియోలో తెలుసుకున్నాం అయినా మళ్ళీ చెప్తాను ఈ వీధిపోటు అనేది ఈ ఇంట్లో ఉండేవారి మెదడు మీద ప్రధానంగా బ్రెయిన్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది దాంతో ఏంటంటే ఈ ఇంట్లో ఉండేవారు ఎప్పుడు చెప్పల చిత్తము నిలకడలేని స్వభావము అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము దానివల్ల నష్టపోవడం ఎప్పుడు మానసికమైన అశాంతి ఎక్కువగా టెన్షన్ గురయ్యే పరిస్థితి ఈ వీధి పోటు ఉన్నప్పుడు ఉంటుంది ఇక లీగల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో అది కామన్ కాబట్టి ఈ నాలుగు విధాలు ఇవి నష్టం చేసేవిగా ఉంటాయి దీన్ని బట్టి మీరు ఏదైనా స్థలం తీసుకున్నప్పుడు ఏ విధమైన వీధి చూపుందా వీధి పొట్టుందా అనేది జాగ్రత్తగా గమనించి మీరు నిర్ణయం తీసుకోవాలని నా యొక్క విన్నపం ఇక్కడ మీరు మరొకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇలా తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా నార్త్ ఈస్ట్ అనేది ఒక ఇంటికి నార్త్ ఈస్ట్ రెండు రోడ్లు ఉన్నప్పటికీ కూడా నేను చేసిన పరిశోధనలో కొన్ని వేల కుటుంబాలను అబ్జర్వ్ చేయడం జరిగింది ఇలా రెండు రోడ్లు ఉన్నా కూడా ఈ ఇంటి లోపల కన్స్ట్రక్షన్లో సరైన విధంగా వాస్తుకు అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి రోడ్డు ఉన్న ఇంట్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది నా పరిశీలనలో తేలింది అందుకనే ఓన్లీ ఉన్నంత మాత్రాన్నే మనం కంప్లీట్గా అయిపోద్ది వాస్తు ప్రాబ్లం అనేది వాస్తవం కాదు అని చెప్పే ఉద్దేశం కొద్దీ చెప్పడం జరిగింది ఈ నార్త్ ఈస్ట్ అనేది ఓన్లీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో ఈ వైపు రోడ్డు ఉండడం వల్ల కొద్దిగా వెసులుబాటు మాత్రమే ఉంటుంది అంతేగాని ఈ రోడ్డు ఒక్కటే అన్నిటికీ నివారణ అనేది అయితే కాదు అలాగే ఇలా సౌత్ రోడ్ కానీ వెస్ట్ రోడ్ కానీ ఉన్న ఇలాంటి రోడ్లు ఉన్న ఇంట్లో కూడా ఈ లోపల చేసే కంప్లీట్ మిగతా నిర్మాణం అంతా వాస్తు ప్రకారంగా ఉన్నప్పుడు దక్షిణం రోడ్ ఉన్న ఇంట్లో కూడా ఎన్నో వేల కుటుంబాలు మంచి అభివృద్ధిని సాధించడం అన్ని రంగాలలో మెరుగైన అభివృద్ధిని సాధించడం అనేది మనం ప్రాక్టికల్గా చూడడం జరిగింది అందుకని నేను సమాంతరంగా ఏ వైపు రోడ్డు ఉన్నా కూడా ఈ ఇందులో ఉండేవారికి ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పడానికి గల కారణం అదే ఓన్లీ వీధి పోటలు ఉన్నప్పుడు మాత్రమే మనం కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ